నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు షబానా అజ్మీ. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, బిహేవియరల్ థెరపిస్ట్ మరియు గ్రాఫోథెరపిస్ట్ అండి. ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ నేటి ప్రపంచంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు. ప్రపంచం మొత్తంలో మనం గమనించినట్లయితే భారతదేశంలో మాత్రమే అత్యధికంగా యువత ఉంది. అయితే మన భారతదేశంలో ఈ యువత అనేది నిర్లిప్తం అవుతుందండి. ఎలాగా వాళ్ళకి యువతలో యవ్వనంలో వస్తున్నారంటేనే వీళ్ళు చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యలు, ఈ యవ్వనం అనేది ఎలాంటిదంటే చాలా సున్నితమైన స్టేజ్. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే వీళ్ళ యొక్క ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు అటు స్నేహితులకి చెప్పుకోలేరు, అలానే వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పుకోలేరు. దానితో పాటు వాళ్ళు వాళ్ళ టీచర్స్కి కానీ వాళ్ళ శ్రేయోభిలాషులు కానీ ఎవరికి షేర్ చేసుకోలేనివి చాలా ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళు చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఒక భయము, లేకపోతే చెప్పుకోవడానికి సంశయించడం వల్ల. ఇలాంటి కొన్ని సమస్యలు మనం చూస్తే వాళ్ళు ఎక్కువగా చదువులో ప్రెషర్గా ఫీల్ అవుతుంటారు, అకాడమిక్ స్ట్రెస్ ఉంటుంది, వీళ్ళకి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అలానే తల్లిదండ్రుల నుంచి స్ట్రెస్ ఉంటుంది. దీంతోపాటు వీళ్ళకి కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండడము, ఆర్థిక సమస్యలు ఉండడము, ఇలాగ చాలా రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నా దగ్గర చాలామంది పిల్లలు కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారండి, స్టూడెంట్స్. అయితే నేను మీకు ఒక కేసు చెప్తాను. కొన్ని నెలల క్రితం నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది కౌన్సిలింగ్కి. అయితే అమ్మాయి చూడడానికి చాలా చక్కగా ఉందండి, పెద్ద కళ్ళు, పొడుగు ముక్కు, చూడడానికి చాలా బాగా, మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది. అయితే అమ్మాయి ఒక సమస్యతో బాధపడుతుంది. అది మనము ఇటువైపు నుంచి ఆలోచిస్తే ఆ సమస్య చాలా చిన్నదే కదా అనిపిస్తుంది, అయితే తన వైపు నుంచి ఆలోచిస్తే ఆ సమస్య చాలా పెద్ద సమస్య. అది ఏంటంటే, తన చుట్టూ ఉండేవాళ్ళు, ఇంట్లో వాళ్ళతో సహా అమ్మాయి కొంచెం నల్లగా ఉంటుంది, కొంచెం కాదు చాలా నల్లగా ఉంటుంది. అయితే ఇంట్లో వాళ్ళు ఏంటి, నువ్వు కొంచెం ఆ క్రీమ్ వాడితే బాగుంటావు, లేకపోతే ఇవి వాడు, తెల్లబడతావు అన్న ఒక రకమైన ప్రెషర్ ఇవ్వడం వల్ల అమ్మాయి చాలా స్ట్రెస్కి లోన్ అవ్వడము. అలానే కాలేజీలో ఫ్రెండ్స్, తనతోటి వాళ్ళతోటి స్నేహితులతో వల్ల కూడా, తను ఎప్పుడు కూడా వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల, అంటే తనతో పాటు ఆ అమ్మాయి వాళ్ళతో పోల్చుకోవడం వల్ల ఏంటంటే, అందరూ తనని నువ్వు నల్లగా ఉన్నావు, నల్లగా ఉన్నావు అనడంతో అది తనలో మనసులో బాగా నాటుకుపోయింది, ఆ నల్లగా ఉన్నావు అన్నమాట. దానివల్ల ఏం చేసింది, సో తనతో పాటు స్నేహితులు తగ్గిపోయారు, తను మాట్లాడే తన సర్కిల్ ఎవరైతే ఉంటారో తన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తనను మాట్లాడడం తగ్గించేసింది. ఎందుకు, ఎవరు మాట్లాడినా కూడా తనకి ఏది ఇష్టం లేదు అనుకుంటుందో, తన రంగు గురించి మాట్లాడితే తనకు నచ్చదు, కానీ అందరూ సహజంగా అలానే మాట్లాడడం మొదలుపెట్టారు. అది తను నచ్చక తనకున్న సర్కిల్ని చాలా తగ్గించేసుకుంది, తన చుట్టుపక్కల మాట్లాడేవి సర్కిల్ని. సో దీని ఏం చేసింది, తన చుట్టుపక్కల స్నేహితులు అందరినీ చూస్తే తనకి ఒక 18 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి. వీళ్ళందరికీ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే బాయ్ ఫ్రెండ్స్ అనుకోండి, లేకపోతే వేరే జెండర్ యొక్క స్నేహం ఎక్కువ ఉంది. సో తనకి ఏంటంటే, నాకు అందరిలాగా నాతో ఎవరు మాట్లాడరు, నాతో ఎవరు అబ్బాయిలు మాట్లాడరు, నేను ఎవరికి నచ్చను అన్న ఒకమైన న్యూనతాభావంతో తను ఏం చేసిందంటే, ఆ అమ్మాయి తన సంతోషము వేరే ద్వారా వెతుక్కుంది. ఎలా వెతుక్కుంది, తను ఫోన్ వేరే నెంబర్లకి ఫోన్లు చేసి ఫోన్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేసింది. అంటే సహజంగా ఎవరు, వాళ్ళ అబ్బాయిలు అవుతున్నారు. ఆ వేరే వాళ్ళ అబ్బాయిలు అవ్వడంతో తినేంటి, రాత్రిపూట ఫోన్ మాట్లాడడము, ఒక వీడియో కాల్, అంటే తన ముఖము కనిపించకుండా తను ఫోన్ మాట్లాడడంతో, అలాగా ఆ ఫోన్ నెంబరు, ఈఎంఐ ఫోన్ నెంబరు ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అలా వెళ్ళి ఏమైంది అంటే, చాలా ఎక్కువగా మంది మాట్లాడడం మొదలుపెట్టారు. సో వాళ్ళు మాట్లాడడము నార్మల్గా మాట్లాడతారా అండి, కాదు, కొంచెం వేరే పరిధి దాటి కూడా మాట్లాడాల్సి వస్తుంది. అది ఈ అమ్మాయికి సంతోషాన్ని కలిగిస్తుంది, ఎందుకు, తను అదే కోరుకుంటుంది కాబట్టి. సో దానివల్ల ఏమైంది, కొన్ని రోజులకి తనకి ఈ మొబైల్ కాల్స్ ఎక్కువ అవ్వడము, చదువు మీద ధ్యాస లేకపోవడము, చదువులో వెనకబడము, బ్యాక్లాగ్స్ రావడం స్టార్ట్ అవడం, ఇదంతా ఒక గందరగోళమైన ప్రపంచంలో ఉంది. సో దానివల్ల ఏమైంది, ఇలా ఎప్పుడైతే తను ఈ గందరగోళంలో పడిందో చాలా ఫోన్ కాల్స్ ఇవన్నీ వస్తే, ఒకరోజు ఆ అమ్మాయి తన రూమ్మేట్ ఏదైతే ఉందో, రూమ్లో ఉన్న అమ్మాయి నెంబర్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. అలా నెంబర్ ఇవ్వడంతో ఆ ఇష్యూ కొంచెం
ఇంకొక పరిధికి మారింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని మనం కౌన్సిలింగ్ చేసినప్పుడు తన బ్లాక్ లిస్ట్లో దాదాపు ఒక 120 నెంబర్ల దాకా బ్లాక్ లిస్ట్లో ఉందండి. అంటే తను ఇప్పుడు తను ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు అమ్మాయికి. ఇప్పుడు వాళ్ళ నుంచి కాంటాక్ట్ మార్చడానికి లేదు, ఎందుకు ఆ నెంబర్ అన్ని చోట్ల రిజిస్టర్ అయ్యింది అమ్మాయికి. సో ఆ నెంబర్ మార్చడానికి లేదు, అందుకని తను కేవలం ఆ నెంబర్స్ని బ్లాక్ చేస్తూ వెళ్ళడం వల్ల. సో తను ఏంటి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు తను ఎవ్వరికీ షేర్ చేసుకోలేదు. ఆ తర్వాత మేము నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడి, అసలు ఎందుకు నువ్వు ఇలాగ కాల్స్ చేయడం స్టార్ట్ చేసావంటే, తను మేడం నేను నల్లగా ఉంటాను, నేను ఎవరికి నచ్చను, కాబట్టి నేను ఇలా మాట్లాడడం మొదలు పెడుతూ ఉన్నా మేడం, నాకు దీనివల్ల బాగుంటుంది అని. ఇప్పుడు ఒక రకమైన గందరగోళంలో ఈ అమ్మాయి ఉండడం వల్ల ఏమైంది, తను చాలా అన్ని మిగతా విషయాల్లో వెనక్కి పడిపోతుంది. అందుకని ఈ అమ్మాయిని బిహేవియరల్ థెరపీ ద్వారా కౌన్సిలింగ్ చేసి కొన్ని సెషన్స్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులతో కూడా పిలిచి వాళ్ళని కూడా కౌన్సిల్ చేసి ఆ తర్వాత ఇప్పుడు అమ్మాయి బాగా సెట్ అయిందండి, తనకి ప్లేస్మెంట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు తను సంతోషంగా ఉంది. సో ఇక్కడ అయితే మరీ ముఖ్యంగా మనం కౌన్సిలింగ్లో తనకి ఏం చెప్పాము, సెల్ఫ్ యాక్సెప్టెన్స్, అంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం. ఎప్పుడైతే మనం ఎలా ఉన్నామో అలాగ మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మన చుట్టూ ఉన్న ఎవరు ఏమన్నా కూడా మనము దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లోపం లేని మనిషి ఉండడు. ఇది ఒక సమస్య. సో ఈ సమస్యని మనము ఇలా కౌన్సిలింగ్ ద్వారా తనకి హెల్ప్ చేయడం జరిగింది. ఇలాగే ఇంకొకటి ఉందండి, అదేంటంటే కొన్ని ఒక అబ్బాయికి ఒక 19 సంవత్సరాలు ఉంటాయి. సో తను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన తర్వాత చక్కగా చదువుతాడు, క్లాస్ టాపర్, అన్ని విధాలా బాగుంటుంది అబ్బాయి. అయితే ఈ అబ్బాయికి ప్లేస్మెంట్ వచ్చింది. ఎప్పుడు బీటెక్ చదువుతున్న అబ్బాయి 4 సంవత్సరాలు చదవాలి, 3 సంవత్సరాలకే దీనికి ప్లేస్మెంట్ వచ్చింది. టీసీఎస్లో సెలెక్ట్ అయ్యాడు, మంచి ప్లేస్మెంట్ వచ్చింది. సో కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నారు, ఇంకా వాళ్ళ ఊర్లో అందరూ వాళ్ళ నాన్నగారు అందరికీ ఊర్లో అందరికి చెప్పుకున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఏం జరిగింది, తను ఆల్రెడీ ప్లేస్మెంట్ వచ్చింది, ఇంకొక సంవత్సరం ఉందిగా చదవాల్సింది. ఆ ఒక్క సంవత్సరం తను చదవాలి కాబట్టి అప్పుడు ఏంటి, తను ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నాడు, ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యాడు. ఎందుకు, ఒక్క సబ్జెక్టు కూడా తను ఫెయిల్ అవ్వకూడదు, ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా తన ప్లేస్మెంట్ ఆగిపోతుంది. అలా ఎప్పుడైతే ఆ భయము ఆ అబ్బాయిని వెంటాడిందో తనకు తెలియకుండానే తనలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది. అది తగ్గిపోవడం వల్ల తను నేను చదవలేనేమో, నేను సరిగ్గా రాయలేనేమో అన్న భయంతో తనకేమైంది, సడన్గా హార్ట్ ప్రాబ్లం రావడం జరిగింది, గుండె నొప్పి రావడం జరిగింది. గుండె నొప్పి వస్తే వీళ్ళ తల్లిదండ్రులు అందరికీ చాలా డాక్టర్స్ని చూపించారు, కార్డియాలజిస్ట్ని చూపించారు, టెస్ట్లన్నీ చేయించారు, చేయించినా కూడా ఆ టెస్ట్లన్నీ నార్మల్ అని చెప్పారు. మరి ఏంటి అబ్బాయి కారణం ఏంటి, తనకి గుండె నొప్పి రావడానికి కారణం ఏంటని తెలుసుకుంటే తను అత్యధికంగా, అంటే తనకు మించి అత్యధికంగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల, ఒత్తిడికి లోనవడం వల్ల వచ్చింది. ఇలాగా చాలా రకాలైన సమస్యలు, ఈ సమస్య కూడా తనతో కూర్చొని కౌన్సిలింగ్లో మాట్లాడితే కానీ అప్పుడు మనకు తెలియలేదు. ఇలా చాలా రకాలైన సమస్యలు యువత అనేది ఫేస్ చేస్తుందండి. అది వాళ్ళ విద్యలో కావచ్చు, పీర్ ప్రెషర్ అంటే ఇప్పుడు తన తోటి స్నేహితులు ఏమంటారు, రా ఒక సిగరెట్ కాలుద్దాంరా, లేకపోతే మందు కొడదాంరా, లేకపోతే నువ్వు వేస్ట్ అని ఇలాగ రకరకాలుగా మాట్లాడడంతో వాళ్ళకి అలవాటు లేకపోయినా కూడా ఏంటి, వాళ్ళందరూ ఫోర్స్ చేస్తారు, వాళ్ళని ప్రెషర్ పెడతారు కాబట్టి అలా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా యువత తెలియకుండానే ఈ పీర్ ప్రెషర్ దాంట్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాగ వాళ్ళు ఒక దశ నుంచి ఇంకొక దశకి వాళ్ళకి తెలియకుండానే స్నేహితుల ద్వారానో, లేకపోతే వాళ్ళ చుట్టూ జరుగుతున్న సన్నివేశాల ద్వారానో, లేకపోతే మన ఇప్పుడు చూస్తున్న సినిమాల ద్వారానో చాలా ప్రభావితం చెంది, అది వాళ్ళు పాజిటివ్గా కాకుండా అదేంటంటే కొంచెం నెగిటివ్గా వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా యువత బాగా ఆలోచించి వాళ్ళ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది చక్కగా ఒక మంచి దారిలో పెడితే, మనం అందరం కూడా యువతని దారిలో పెడితే వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వెళ్తారు, మన భారతదేశానికి కూడా ఒక మంచి అభివృద్ధిని చెందిన దేశంగా మనము మార్చవచ్చు. దీనికి ఒక కేవలం వాళ్ళు మాత్రమే చేయాలో, లేకపోతే ఒక సైకాలజిస్ట్ మాత్రమే చేయాలని కాదండి,
ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి తల్లిదండ్రులు స్నేహితులు వాళ్లకు చదువు చెప్పే అధ్యాపకులు వీళ్ళందరూ కలిసి సమాజంలో వాళ్ళని వాళ్ళ వయస్సుని అర్థం చేసుకొని ఎందుకంటే వాళ్ళ వయస్సులో చాలా రకాలైన హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి దీని ప్రభావము వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది సహజంగా వాళ్ళని వేరే వేరే ఒక ఆడ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసినప్పుడు లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసినప్పుడు ఒక రకమైన వాళ్ళు అట్రాక్షన్స్కి గురవుతూ ఉంటారు దీని కారణంగా ఏమవుతుంది వాళ్ళు సెక్స్లో ఎక్కువగా పాల్గొనడము అన్సేఫ్ సెక్స్లో పాల్గొనడము ఇవన్నీ కూడా వాళ్ళలో సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి దీనికి ఇలా జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం తల్లిదండ్రులు ఆ వయసులో ఉన్న పిల్లలని అర్థం చేసుకొని వాళ్ళతో రోజులో క్వాలిటీ టైం అంటారంటే వాళ్ళతో కూర్చున్నామా అని కాదు వాళ్ళతో మనం ఎంత టైము మంచిగా గడిపామనేది చాలా చాలా ముఖ్యం అలా వాళ్ళతో మనం ఆ టైం గడిపినప్పుడు వాళ్ళలో తల్లిదండ్రులకి నేను చెప్పుకోవాలి నాకు నేను ఈ సమస్యతో ఉన్నా నేను చెప్పుకోవాలి అని వాళ్ళు ఫీల్ అవుతారు అది చాలా ముఖ్యం ఆ తర్వాత స్నేహితులు కూడా స్నేహితులు ఎలాగ ఇప్పుడు చూస్తే మనకు రీల్లో ఎక్కువగా స్నేహితులు ఉన్నారు మన ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ ఇలా చాలా మీడియా వచ్చేసింది సోషల్ మీడియాలో దీంట్లో చాలామంది స్నేహితులు ఉన్నారు కానీ నిజ జీవితంలో చూస్తే వీళ్ళకి స్నేహితులు వాళ్ళ సమస్య అంటే వాళ్ళు నమ్మదగిన స్నేహితులు లేరు అంటే ఇప్పుడు నమ్మకం అనేది పోయింది అలా కాకుండా వీళ్ళు స్నేహితులతో ఎక్కువగా టైం గడపడం అంటే మొబైల్ యూసేజ్ తగ్గించి ఎక్కువగా వీళ్ళు స్నేహితులతో గడపడము లేకపోతే వాళ్ళకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవడం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకున్న సమస్యల్ని అధిగమించవచ్చు దీంతో పాటు వాళ్ళలో ఇంకా మించి శృతికి మించిన సమస్యలు ఏదన్నా ఉంటే తప్పనిసరిగా కౌన్సిలర్స్ని కానీ సైకాలజిస్ట్ని కానీ అవసరమైతే సైకియాట్రిస్ట్ని కానీ కలవాలండి సహజంగా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక రకమైన భయం ఉంటుంది నాకు నన్ను ఎక్కడ పిచ్చివాడు అనుకుంటారో లేకపోతే నా మానసిక పరిస్థితి సహజ బాగాలేదు అనుకుంటారో అని చెప్పేసి చాలామంది రారు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోలేరు అనిపిస్తుందో వీళ్ళని ఖచ్చితంగా మనకు శారీరక దృఢత్వం ఎంత ముఖ్యమో మానసిక దృఢత్వం కూడా అంతే ముఖ్యమండి తప్పనిసరిగా ఎప్పుడైతే మనకు మనసు బాగాలేదు మీరు పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడండి లేదు వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళు కొన్ని విషయాలలో కొంతవరకు మాత్రమే హెల్ప్ చేయగలరు దానికి మించి హెల్ప్ చేయలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా మీరు కూడా కౌన్సిలర్ని హెల్ప్ తీసుకోవాలి సో దీని ద్వారా వాళ్ళు ఎవరు జడ్జ్ చేయరు మన సమస్యల నుంచి మనం బయటికి రాగలము వాళ్ళ ద్వారానే సైకాలజిస్ట్ ఏం చేస్తారు వాళ్ళ ద్వారానే వాళ్ళ సమస్యల్ని బయటకు వచ్చేలా చూస్తారు సో ఇవన్నీ చేయడం ద్వారా ఈ సమస్యల్ని అధిగమించవచ్చు అలానే ఆర్థిక సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు అనేది వీళ్ళ చేతుల్లో లేని పని సో ఒకవేళ విద్యార్థి అయితే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయడం ద్వారా లేకపోతే ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియా నుంచి కానీ లేకపోతే మార్కెటింగ్ కానీ యూట్యూబ్ ద్వారా కానీ చాలా రకాలైన అవకాశాలు ఉన్నాయి ట్యూటర్స్ లాగా వెళ్ళడం కానీ ఇవన్నీ అవకాశాలు ఉపయోగించుకోవడం వల్ల ఇలాంటి సమస్యల్ని మనము చాలా అతి సులువుగా వీటి నుంచి బయటపడవచ్చు సో అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనము పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్ దృక్పథం ఉండడం జీవితంలో అది ఎప్పుడైతే ఉంటుందో మనలో ఉన్న నెగిటివిటీ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చి మనలో కాన్ఫిడెన్స్ పెరిగి ఎలాంటి సమస్యనైనా సరే మనము జీవితంలో దాన్ని ఎదుర్కోగలిగే సామర్థ్యము అని మనకు ఖచ్చితంగా అందుతుందండి దీంతో పాటు ఇప్పుడు మనకు యువతను చూస్తే ఎక్కువగా అత్యధికంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి కారణం ఏంటి ఇప్పుడు మనకు ఇప్పుడు దొరుకుతున్న ఆహారం వల్ల కావచ్చు వీళ్ళు ఎక్కువగా బయటకు వెళ్ళి జంక్ ఫుడ్ అని ఫాస్ట్ ఫుడ్ అని ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మనం చేసే ఉద్యోగాలు కూడా మనం ఒక్కచోట కూర్చొని చేసే ఉద్యోగాలే దీంతోపాటు మనము ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడిప్పుడు చైతన్యం వస్తుంది కానీ ఒక స్కెడ్యూల్గా నా ఆరోగ్యాన్ని నేను చూసుకోవాలి నన్ను నేను బాగా చూసుకోవాలి అన్నట్టుగా మనం ఆలోచించాలి అది చాలా ముఖ్యమండి ఎక్కువగా మనం ఫోన్లు చూడడం వల్ల ఇప్పుడు మీరు గమనిస్తే మనం ఫోన్ చూసినప్పుడు ఏమవుతుంది మీరు మీ వేలు అలా పైకి వెళ్తూనే ఉంటుంది అలా వెళ్తూ మీరు అందులో నిమగ్నమైనప్పుడు చాలాసార్లు మనకు టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలాంటివన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఏవైతే మనకు అవసరం లేదు దీనివల్ల అవసరం లేదు దీనివల్ల మీ సంతోషం పోతుంది లేకపోతే మీకు నిద్ర ఎక్కువగా నిద్ర లేకపోవడము ఆకలి వేయకపోవడము ఏదైనా అడిక్షన్లో మీరు పడిపోతే ఇప్పుడు మీరు మొబైల్ అడిక్షన్లో ఏదైనా ఆటలు ఆడుతున్నారనుకోండి అలా మీకు టైం గడిచిపోతుంది తెలీదు
ఆకలి కూడా వేయదు, నిద్ర సరిగ్గా పట్టదు. ఈ సమస్యలన్నీ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుందండి. మీరు ఒకటి గమనించండి, మీరు నిద్ర లెగిసిన వెంటనే ఉదయము ఫ్రెష్గా లెగుస్తున్నారా, ప్రశాంతంగా లేదా బాగా టైర్డ్గా మీకు ఒళ్ళు నొప్పులుగా అలా లెగుస్తున్నారా చూడండి. అలా ఎప్పుడైతే మీరు ఫ్రెష్గా లెగవట్లేదో అదే సంకేతం ఏంటంటే మీకు మానసికంగా ఏదో అలజడి ఉందని అర్థం చేసుకోండి. అప్పుడు దాని గురించి మీరు ఆలోచించి అందులోంచి బయటకు రావడానికి ప్రయత్నించండి. దీని అందులోంచి బయటకు రావాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. మీరు యోగా ప్రాక్టీస్ చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, లేదా మంచి సంగీతం వినండి, లేదు పొద్దున్నే అలా వాకింగ్కి వెళ్ళండి, లేదు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం గడపడానికి ప్రయత్నించండి, లేదు మీరు గార్డెనింగ్, మీకు చెట్లు పెంచడం ఇష్టము, మీ ధ్యాస దాని మీద పెట్టండి. ఇలాగా మీ వ్యాపకం మార్చుకున్నట్టయితే మంచి మనకు మన ఉదయం లెగిసిన వెంటనే మన డే చాలా బాగా జరుగుతుందండి. అలానే ఇప్పుడు మనం చూస్తే తోటి స్నేహితుల నుంచి హేళన చేయడము. ఇప్పుడు ఎవరైనా సరే సన్నగా ఉన్నారు, లావుగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, వాళ్ళ ఆకారాన్ని బట్టి వాళ్ళని హేళన చేయడం ద్వారా వాళ్ళల్లో ఉన్న న్యూనతాభావం పెరిగి వాళ్ళు ఎందులో కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. సో అన్నిటికంటే ముఖ్యము యువత చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు ఎలాగున్నారో అలా మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ సమయము ఎక్కడా వృధా అవ్వకుండా చూసుకుంటే అంతా బాగుంటుందండి. అలా కాకుండా ఈ గందరగోళంలో మనం పడి మనం అలజడికి లోనవుతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనము చూస్తే అత్యధికంగా సైకాలజిస్ట్ దగ్గరికి ఎవరు వస్తున్నారు అంటే ఎక్కువగా యువతే వస్తుందండి. ఎవరైతే టీనేజ్లో ఉన్నారో, లేకపోతే అడలసెంట్ ఏజ్లో ఉన్నారో, అంటే 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు అత్యధికంగా సైకాలజిస్ట్ని కలవడం జరుగుతుంది. ఇంకొకటి, మనకు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఎలా స్టార్ట్ చేస్తున్నారు, అందరికీ ఒక చైల్డ్లే ఉంటున్నారు, లేకపోతే ఇద్దరు. సో వాళ్ళు ఏమడిగినా కూడా వాళ్ళని అలా ఇచ్చడం జరగడం వల్ల వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్ అనేది చూడట్లేదు. సో దీని ద్వారా ఏమవుతుందంటే సడన్గా ఏదైనా సమస్య వస్తే వాళ్ళు దాన్ని డీల్ చేయలేకపోతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆత్మహత్యలకు లోనవ్వడము ఇవన్నీ జరుగుతున్నాయి. దీంతోపాటు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పనిచేయడంతో ఏమవుతుంది, వీళ్లతో గడిపే టైం చాలా తక్కువ ఉంటుంది. ఇదే కాదు, చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఇంజనీరింగ్ అని చెప్పేసి, మెడిసిన్ అని చెప్పేసి చాలామంది హాస్టల్స్లో ఉంటున్నారండి. అంటే ఇంట్లో గడపకుండా ఎక్కువగా హాస్టల్లో గడుపుతున్నారు. సో హాస్టల్లో గడపడం వల్ల ఇంటర్మీడియట్ వరకు ఓకే బాగానే ఉంటుందండి. ఆ తర్వాత సడన్గా మీరు ఏ ఇంజనీరింగో లేకపోతే మెడిసినో జాయిన్ అయితే మీకు తెలియకుండానే మీకు ఒక స్వేచ్ఛని ఫీల్ అవుతారు. ఆ స్వేచ్ఛ కొన్ని పెడదారులు పట్టడానికి చాలా కారణాలు అవుతాయి. ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. గమనించుకొని మనం ముందుకు సాగితే, సో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యులతో పాటు సమాజము, సమాజంతో పాటు దేశం అంతా కూడా బాగుంటాయండి. సో ఇవన్నీ కూడా ఒకసారి గమనించుకోండి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు మీ జీవితంలో ఉపయోగించుకొని మీ సమస్యల నుంచి బయటపడతారని ఆశిస్తూ ధన్యవాదాలండి.